ఇలా పార్వతీపురం మండలం చొనబండపల్లి గ్రామ పంచాయతీలో సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్ర భవనాలు నిర్మాణం కోసం ఎమ్మెల్యే అలజంగి జోగారావు చేతుల మీదుగా భూమి పూజ చేసి శిలాఫలకం ఆవిష్కరించడం జరిగింది. ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ భవనాలు నిర్మాణం త్వరితగిన ప్రారంభించిన సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలానే స్థానిక ఎమ్మెల్యే గతంలో గ్రామ పంచాయతీలో ఏమైనా సమస్యలు ఉంటే ఒక ఫ్లెక్సీ రూపంలో ముద్రించి తన దృష్టిలో పెట్టమని ధైర్యంగా గ్రామ ప్రజలకు, నాయకులకు ఎమ్మెల్యే జోగారావు ఇచ్చిన పిలుపు మేరకు అంతా కలిసి గ్రామంలో ఉన్న సమస్యలు ఒక ఫ్లెక్సీ రూపంలో ముద్రించి ఎమ్మెల్యేకు చూపించారు. ఫ్లెక్సీలో ఉన్న సమస్యలను గుర్తించిన ఎమ్మెల్యే సమస్యలతో ప్రధానంగా చాలా వరకు పరిష్కరించడానికి 60 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగింది. మీకు ఏమైనా అవగాహన ఉందా? వీఆర్ఓ అక్కడ పెట్టి పాస్బుక్ ఇష్యూ చేయాలి అంటారు. పాస్బుక్ అయితే ఇష్యూ చేయడానికి అక్కర్లేదు కానీ, పెద్ద ఇబ్బందట్లేదు కానీ, భూములు సర్వే చేసి ఆన్లైన్లో పెట్టాలి అంటే రైతులు ఎవరు, రైతుల భూములు ఎవరు ఉన్నాయో ఐడెంటిఫై చేయాలి. బాధ్యత ఉందా లేదా? ఈ గ్రామంలో ఉండే అందరు రైతుల యొక్క 1B ఉందా లేదా? ఉందా? మరి 1B ప్రకారం ఆన్లైన్లో పెట్టడం మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? మలసికారు మీరే, విఆర్ఓ గారు కూడా వాళ్ళ రెవెన్యూ నాలెడ్జ్ ఉంటుంది, రెవెన్యూ తిరిగి ఎట్లా ఉంటాయి తప్ప పనికి పరిష్కారం చేయడానికి ఆయనకి మనసు ఉండాలి. ఎందుకంటే ఆయన పని సమస్య పరిష్కారం అయిపోతే ఆయనకి ఇక్కడ పని లేదు, మళ్ళీ మిమ్మల్ని మీరు ఎవరు గౌరవించిన భయంతో ఆయన చెప్తారు. కానీ పరిష్కారం ఏంటంటే మీకు 50 ఇళ్ళు పరిధిలో ఎవరెవరు రైతుకి ఎంతెంత భూమి ఉంది, ఏ ఏ భూమికి ఏ రైతుకి ఆన్లైన్లో పెట్టాడు అనేది మీరు ఒక సర్వే చేసి ప్రతి 50 ఇళ్ళు పరిధిలో మీకున్నాయి, 50 ఇళ్ళు పరిధిలో మీరు డేటా వైజ్ రైతు పేరు ఎంత అక్షంటు ఆన్లైన్ ఉందా లేదా, ఉంటే కాపీ. అలాగా మీ ప్రతి 50 ఇళ్ళు యొక్క, ప్రతి 50 కుటుంబాల యొక్క రైతు మీరు వేగంగా ఈ సమస్య పరిష్కారం చేసియండి. ఇలా చేసియండి అంటే మంత్రాలు ఎవరిదారు లేవు కదా, ఎంతమందిని రైతులందరూ ఒక దగ్గర కూర్చోపెట్టలేం కదా. కూర్చోపెడితే మన సోషల్ డిస్టెన్స్ బాధ, రేపు రకరకాల సమస్యలు. అందుకే ఈ గ్రామ వాలంటీర్ బాధ్యతే ఇది తీసుకొని మీరు గ్రామం వైజ్ రేపు విత్తనాలు ఇవ్వాలంటే మేము కొన్ని కొత్త పద్ధతి పడుకున్నాం కదా, ఇలానే విత్తనాలు ఇవ్వాలంటే వాలంటీరే ఖచ్చితంగా ఎవరైతే రైతు ఉన్నాడో రైతు ఇంటికి వెళ్ళి ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నాం కదా.